కార్మిక సంఘ కార్యవర్గం మరియు మా తోటి కార్మిక సోదరులు కార్మిక సోదరీమణులు అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ జేడి గారు సెక్రటరీ గారు అలాగే సిబ్బంది అందరూ వచ్చారు కమిటీ సిబ్బంది అందరూ వచ్చారు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తమరు మాట్లాడకూడదు సైలెంట్ కూడా 5 నిమిషాలు ఎవరు మాట్లాడకూడదు మనం ఎంతో కాలం నుంచి ఎన్నో ఏళ్ల నుంచి పోరాటాలు చేస్తూ మీకు అందరికీ పొద్దునే చెప్పాం నేడే ప్రత్యేకత గురించి చెప్పాం ఎంతో మంది బలిదానంతో వాళ్ళ హక్కులు సాధించుకునే విధంగా మేడేని జరుపుకునే సందర్భంగా మనకు మేడే రోజే మన సమస్యలు ఇబ్బందులు కష్టాలు అన్ని మేడే రోజు మాత్రమే గుర్తొస్తాయి మిగతా రోజుల్లో గుర్తురా మిగతా రోజుల్లో ఎవరెవరు పనులు చేసుకుంటాం వాళ్ళ ఇంటికి పోతాం అట్లా కాకుండా సమస్యలన్నీ ఇట్లాంటి అధికారులు వచ్చినప్పుడు అధికారులు దృష్టికి రాత మూలకంగా తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వగలిగితే చాలా బాగుంటుందని మనం అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడే గౌరవ సెక్రటరీ గారు కూడా చెప్పారు కొత్తగా సార్ మీరు ఎన్నో లేదు సార్ వచ్చి మీరు ఇంత కొత్తగానే వచ్చారు సారు మనం ఖచ్చితంగా గతంలో కూడా మేమందరం కలిసి పనిచేసాం ఖచ్చితంగా వీటన్నిటిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా జేడి గారికి కొన్ని విషయాలు చెప్తున్నాం సార్ ఈ మార్కెట్ గురించి ఏషియాలోనే అతిపెద్ద చింతపండు మార్కెట్ సార్ ఇది ఇక్కడ దాదాపుగా టోకన్ ఉన్న హమాలయలు అయితే 400 దగ్గర ఉన్నారు టోకన్స్ లేకుండా సీజనల్గా పనిచేసేటువంటి హమాలీలు దగ్గర 6000 మంది దగ్గర ఉంటారు సార్ 3000 నుంచి 6000 మంది వరకు పనిచేస్తుంటారు అది సంతలను బట్టి ఈ చెక్కాలు చేయడము ఇవంతా చాలా విపరీతమైన కష్టంతో కూడినటువంటి పని ఇది దగ్గర 400 కేజీలు 500 కేజీలు 600 కేజీలు చెక్కుగా తొక్కుకొని వస్తారు చింతపండుని వీటిని లారీలో నుంచి దించుకొని దుకాణంలోకి తీసుకెళ్ళి మళ్ళీ విడిపించి బస్తాల్లోకి వేసేటటువంటి కష్టమైనటువంటి పనితో కూడినటువంటి పని వీళ్ళు చేసేది ఇప్పుడు అదే గుంటూరు మార్కెట్ యార్డ్ ఇక్కడైతే మిరపకాయలు లూజ్ వస్తాయి లూజ్ నిలిచేస్తారు అయిపోతుంది ఇది అట్లా కాదు ఒకసారి చెక్క కేసేటప్పుడు రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు పనిచేస్తారు ఇంకొక విషయం ఏమంటే ఈ మార్కెట్ గొప్పతనం చెప్తున్నా 200 లారీలు రాని 100 లారీలు రాని 300 లారీలు రాని ఒక్క రోజులోనే నెక్స్ట్ డే పొద్దున్నే కంత ఏమీ లేకుండా మార్కెట్లో లారీలు లోడ్ చేసి పంపించేసిన సత్తా మా హమాలయ ఉంది సార్ వీళ్ళు ఎప్పుడూ అక్కడే చేస్తారు ఏ రోజు కూడా ఇంతవరకు ఆపి మార్కెట్ ఆపి ఇబ్బంది పెట్టిన దాఖలా ఎప్పుడు లేదు అలాగే రైతులతో కూడా అందరూ సోదర భావంతో మెలిగి రైతులందరితో కూడా అన్నదమ్ముల్లా ఉండి ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం పీడించడం ఇబ్బంది పెట్టడం లాంటివి లేకుండా వాళ్ళే సొంతంగా వాళ్ళే ఇచ్చేటట్లు వాళ్ళు ఇస్తేనే తీసుకునే విధంగా మా హమాలీలు అంతా ఉంటారు సార్ అంత నిజాయితీ కలిగిన వాళ్ళు మా వాళ్ళందరూ అట్లా ఉంటారు కాకపోతే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి వీళ్ళకు బాత్రూమ్స్ సరిగా లేవు ఇప్పుడు చూడండి మీరు వస్తూ దారి పొడిగా చూశారు వర్షం వస్తే విపరీతంగా డ్రైనేజ్ సమస్య ఉంది నీళ్ళు ఎక్కడక్కడ ఆగిపోతాయి అప్పుడు వేసిన సిమెంట్ రోడ్స్ లెవెలింగ్ లేక డ్రైనేజ్ సమస్య కూడా విపరీతంగా ఉంది డ్రైనేజీలు అలాగే వీళ్ళకి ఇచ్చే యూనిఫామ్ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి 4,10,000 4,20,000 సంథింగ్ వస్తుంది సార్ అది సరిపోదు 4,20,000 మాత్రమే వీళ్ళకి వస్తుంది దయచేసి మీరు ఒక ప్రపోజల్ పంపించి ఇంకొంచెం ఎక్కువగా ఇచ్చి మంచి బట్టలు నాణ్యమైన బట్టలు ఇచ్చే విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే వీళ్ళ ఆరోగ్యం కోసం గతంలో చాలాసార్లు వినోద్ గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వినోద్ గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇందుకు తీసుకొచ్చాం తీసుకొచ్చి ఆ రోజు మా జిల్లా మంత్రి గారు రఘువీరాడి గారు వీళ్ళందరితో కూడా చెప్పి మేము ఒక ఈఎస్ఐ హాస్పిటల్ 30 బెడ్డు 40 బెడ్డు ఈఎస్ఐ హాస్పిటల్ వస్తే ఇక్కడ ఉన్న దగ్గర 50,000 మంది కార్మికులు ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లు కావచ్చు అన్ని దగ్గరలో వీళ్ళకు కూడా ఈఎస్ఐ వర్తింపజేసేలాగా మీరు కృషి చేయాలనే సందర్భంగా నేను మీ తీసుకొస్తున్నాను అట్లాగే వీళ్ళకు పిఎఫ్ కానివ్వండి రిటైర్మెంట్ కానివ్వండి ఏది ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈ మార్కెట్కు ఆదాయం వచ్చే విధంగా వీళ్ళు కష్టపడి ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తున్నారు వీళ్ళు ఉంటేనే మార్కెట్
సజావుగా నడుస్తుంది, వీళ్ళ దగ్గరనే సజావుగా మార్కెట్ నడవగలుగుతుంది. ఒక్క రోజు కార్మికులు లేకపోతే మార్కెట్ నడిచే సమస్య లేదు, రైతులకు ఇబ్బంది, వ్యాపారస్తులకు ఇబ్బంది. వీళ్ళ ద్వారానే నీకు ఆదాయం కూడా వస్తుంది కాబట్టి రైతులకు వీళ్ళకు అనుసంధానంగా ఏదైనా ఒక చిన్న మార్కెట్ సీజనల్ గా నడిచేటప్పుడు ఎవరకన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే కనీసం వారానికి రెండు రోజులు సోమవారం గురువారం ఎవరైనా ఒక హెల్త్ ఇది ఉండేటట్లు ఇక్కడ చూసి వాళ్ళ ఆరోగ్యం చూపించాలని నేను ప్రత్యేకంగా మీ దృష్టికి తీసుకొస్తున్నానండి. ఈరోజు దీన్ని మీరు ప్రత్యేకంగా అమలు పరచాలని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. అలాగే మా మహిళా సోదరిమణులు చాలామంది కార్మికులు పనిచేస్తున్నారు, వారికి విశ్రాంతి తీసుకోవడానికి కానీ ఎక్కడైనా పని లేకుండా ఉంటే విశ్రాంతి తీసుకోవడానికి కానీ ఈ రేకుల షెడ్ ఇచ్చారు. దాంట్లో విపరీతమైన ఉడుకు వేడి ఉంటుంది కాబట్టి ఏదైనా ఇంకొక రకం కొంచెం హైట్ ఉన్న బిల్డింగ్ కావచ్చు, ఏదైనా చిన్నదైనా పర్లేదు ఇచ్చేటట్లు. దాంట్లో ఒక నీళ్లు పెట్టుకోవడానికి ఒక క్యాన్ నీళ్లు సదుపాయం కల్పించేటట్లు. అలాగే ఇప్పుడున్న టాయిలెట్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి, టాయిలెట్స్ని కొంచెం శుభ్రం చేయించి వాటిని కండిషన్లో పెట్టే బాధ్యత తీసుకోమని చెప్పేసి మా మొత్తం కార్మిక సంఘం అంతా ద్వారా మీకు నేను విన్నవిస్తున్నాను సార్. దయచేసి ఈరోజు నేడే కాబట్టి ఈరోజు ఇవన్నీ గుర్తుకొస్తే మళ్ళీ మేము మర్చిపోతాం కాకుండా మీకు వ్రాతపూర్వకంగా ఈ సమస్యలన్నిటిపైన మీకు ఒక అర్జీ సమర్పించుకోవడం జరుగుతుంది. దీని ద్వారా తమరు మా సోదరులందరికీ మేలు చేయాలనే సందర్భాన్ని నేను కోరుకుంటా ఉన్నా. అలాగే పొద్దునే చెప్పాను మీకు, మొన్ననే మా ముజామిలు వీళ్ళందరూ చెప్పారు కొట్టిపి రోడ్లో ఒక స్థలం చూశారు, దానికి కొంచెం అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మొన్ననే నేను ఎమ్మెల్సీ గారితో కూడా మాట్లాడాను, మంత్రి గారితో కూడా మాట్లాడాను. దాన్ని ప్రభుత్వం నుంచి క్లియర్ చేసి అది అసైన్డ్ ల్యాండ్, అసైన్డ్ తీసుకున్నారు మీరు, అసైన్డ్ ల్యాండ్ని మళ్ళీ వాళ్ళకి ఇప్పించి గవర్నమెంట్ ద్వారానే పట్టాలు వచ్చేలాగా చేసి మీకు అందరికీ ఒకే దగ్గర ఒకే కాలనీలో మీరందరూ ఇల్లు కట్టుకునే విధంగా ఖచ్చితంగా నేను దీన్ని ఎమ్మెల్సీ గారి ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ అధికారుల ద్వారా మీకు దాన్ని పట్టాలు ఇప్పించేలాగా కృషి చేస్తామనే సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఎల్ల వేళలా మీకు అండగా ఉండి మీకు ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా, మీ ఆరోగ్యం కావచ్చు వేరే ఇతరత్ర ఏ ఇబ్బందులు వచ్చినా మీకు అండగా నిలబడి మీ భుజస్కంధాల మీద మేము ఎల్ల వేళలా ఉండి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.